విషయాలు అందరికీ తెలిసినవే కానీ సంక్షిప్తంగా మనకున్న 4 నిమిషాల సమయంలో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ వరకు నిరక్షరాస్యులు లేకపోతే స్కూల్ వరకు చదువుకున్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు మీకు చాలా తక్కువ మంది కనబడతారు ఎవరైతే కొంత నైపుణ్యం కలిగి గల్ఫ్కు వెళ్తున్నారో వాళ్ళ బతుకుదెరువుకి ఇబ్బంది తక్కువ ఉంటుంది కొంత గౌరవంగా బతికే అవకాశం దొరుకుతుంది కానీ నైపుణ్యం లేకుండా పోయి లేబర్గా పనిచేసేటువంటి వాళ్ళ సమస్య చాలా అధ్వానంగా ఉంది గల్ఫ్లో మన ఇండియన్ కరెన్సీ అయితే చాలా వరకు 20,000 జీతం దాటటం చాలా కష్టం ఈ జీతంలోంచి శని ఆదివారాలు అదనంగా పనిచేస్తే శుక్రవారాలు శనివారాలు అదనంగా పనిచేస్తే వచ్చిన డబ్బుతో వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళదీస్తూ ఈ డబ్బు ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తుంటారు చాలా దుర్భరమైన పరిస్థితులు చిన్న డబ్బాలలో ఉంటారు ఒక మంచం మీద పడుకోవటానికి ఉండే జాగదప్ప అక్కడ వాళ్ళకి ఇంకో సౌకర్యం ఏది ఉండదు కామన్ కిచెన్లో ఏది వండితే అది తినాలి స్నానానికి నీళ్లు కష్టమే అక్కడున్న మిగతా వసతులు కూడా చాలా అధ్వానమైన పరిస్థితుల్లోనే ఉంటాయి అందుకనే గల్ఫ్కు వెళ్ళటం కష్టమైన నిర్ణయం కానీ కరువు కారణంగా ఇక్కడ బతుకుదెరువు దొరకటం లేదని చెప్పి మన దగ్గర నుంచి చాలామంది గల్ఫ్కు వలస వెళ్తున్నారు తెలంగాణకు సంబంధించిన లెక్కలు కనుక మీరు చూస్తే 83% సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్యాజువల్ వర్కర్స్ ఈ 83% ఇక్కడ కావలసిన ఆదాయము నిరంతరంగా దొరుకుతుందనే నమ్మకం లేదు కరువు వచ్చినా ఏ ఇతర సమస్యలు వచ్చినా ఇక్కడ ఆదాయం ఉండదు కాబట్టి వాళ్ళందరూ కూడా గల్ఫ్కు వెళ్తే ఈ 20,000 స్థిరమైన ఆదాయం దొరుకుతుందని ఆశపడుతూ ఉంటారు అది వాళ్ళకున్నటువంటి అవసరం పరిస్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్పోర్టు పోయినా లేకపోతే ఏజెంట్ చేసిన మోసాల కారణంగానైనా వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక కంపెనీ వదిలి బలవంతంగా ఇంకో కంపెనీకి వెళ్ళినా ఇక అక్కడ వేధింపులు మాత్రం తప్పవు మొత్తంగా గల్ఫ్ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం అంటే తెలంగాణ ఆసియా దేశానికి సంబంధించిన కార్మికులే వీళ్ళు లేకపోతే ఆర్థిక వ్యవస్థ నడవదు కాబట్టి ఇంతటి విపరీతమైనటువంటి ఒక వెట్టి లాంటి పరిస్థితుల్లో పనిచేస్తుంటారు ఒక్కోసారి చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది అది ఎన్నో అంతస్తుల బిల్డింగు అద్దాలు తుడవటానికి పైన జూలా వేసుకొని వేలాడుతుంటాడు గాలి వస్తే జూలా కదులుతుంటది కదా కింద నిలబడ్డ మనకే కాళ్ళు వణుకుతుంటాయి మీరు ఊహించవచ్చు దాని మీద కూర్చున్న ఆయన ఇట్లా పనిచేస్తాడు అది ఎక్కువ వరకు తెలంగాణ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు చేసే పని చాలామంది ఎడారిలో ఒంటెలను గొర్రెలను కాయటం పనిగా ఉంటుంది ఆ ఒంటెల వెంబడి తిరిగి తిరిగి నీళ్లు దొరకక చనిపోయి అస్థి పంజరాలు అయిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు ఇంటికి సమస్యలు చెప్పుకోలేక ఆవేదన పడుతున్నటువంటి సందర్భాలు ఇన్ని రకాలైనటువంటి సమస్యలకు ఒక పరిష్కారం వెతకటం అనేది మానవతా దృక్పథంతో చూస్తే ఇది చాలా చాలా అవసరం ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గం ఇది చివరాఖరికి ఒక ఎన్ఆర్ఐ శాఖ ఏర్పడింది వచ్చినటువంటి వాళ్ళకు కొంత స్కిల్ ట్రైనింగ్ అవకాశాలు దొరికినాయి కానీ మౌలికమైన సమస్యల పరిష్కారం మాత్రం ఇంకా చేయవలసిన అవసరం ఉంది నా దృష్టిలో మొట్టమొదట జరగవలసింది ఏంటంటే పోయే వాళ్ళల్లో ఎక్కువ వరకు అన్స్కిల్డే మొత్తంగా వర్క్ ఫోర్స్లో మన దగ్గర 5-6% కూడా స్కిల్ ట్రైనింగ్ లేదు మిగతా వాళ్ళకు కూడా స్కిల్ ట్రైనింగ్ రావటం అనేది చాలా అవసరం మన దగ్గర జరుగుతున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే స్కిల్ ట్రైనింగ్ని అవుట్సోర్స్ చేస్తున్నారు ఇది వ్యాపారంగా మారింది సంపూర్ణంగా ఈ పద్ధతిని తిరస్కరించవలసిన అవసరం ఉంది స్కిల్ ట్రైనింగ్ అనేది ఐటీఐలకు పాలిటెక్నిక్స్కు అప్పజెప్పండి అవసరమైతే ఎన్ఎస్సి కానీ రూరల్ యూనివర్సిటీస్ లాంటి వాటికి కానీ అప్పజెప్పవలసిందే తప్ప వాటిని ప్రైవేట్ ఏజెన్సీకి అవుట్సోర్స్ చేసే పద్ధతి పోవాల్సిందే అని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేయాలి ఈ వేదిక నుంచి ఆ డిమాండ్ చాలా అవసరమని కూడా నేను భావిస్తున్నా దాని నుంచి ఆదాయం పొందే వాళ్ళు కొంతమంది అయితే అసలు స్కిల్ ట్రైనింగ్ అనేది దాని నుంచి లేనే లేదు కాబట్టి ఈ మార్పు మొట్టమొదట మనం డిమాండ్ చేస్తూ ఐటీఐలు పాలిటెక్నిక్లు ఎన్ఎస్సీలు లేకపోతే రామానంద తీర్థ యూనివర్సిటీ లాంటి వాటి ద్వారానే ఈ ట్రైనింగ్ ఇవ్వాలని కొంత ట్రైనింగ్ ఇచ్చి పంపగలిగితే చాలా లాభమవుతుంది రెండవది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎమిగ్రేషన్ చట్టం ప్రకారం ఎమిగ్రేషన్ డిపార్ట్మెంట్కు చాలా బాధ్యత ఉంది
వాళ్ళు గనక వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అని ఉంటే, వాళ్ళు ఆ అన్ని సర్టిఫికెట్స్ సరిగ్గా వెరిఫై చేసి మంచి జాబ్ ఉందా లేదా అని చూసుకొని వాళ్ళకు గనక క్లియరెన్స్ ఇవ్వగలిగితే మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ ఏజెంట్స్ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్కు మధ్యన ఉన్నటువంటి మిలాఖతై అవినీతికి పాల్పడటం వల్ల ఈ డిపార్ట్మెంట్ అనేది సరిగ్గా పనిచేయటం లేదు. మనం ఈ శాఖను సక్రమంగా పనిచేసేటట్టు చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా చాలా బాధ్యతలు కేరళ మాదిరిగా తీసుకోవాలి. ఆ విషయంలో మీరు రాసిన చాలా డిమాండ్లతో నేను కూడా అంగీకరిస్తున్నా. మొట్టమొదటగా నేను అనేది ఏంటంటే, రిక్రూట్మెంట్ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఒక ఏజెన్సీ ఏర్పాటైందన్నారు, టామ్ క్యామో ఏదో పేపర్కే మిగిలింది, కానీ అది ఇప్పటికీ టామ్ టామ్ గానే లేదు. అది మనం పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ ఏజెన్సీ ద్వారానే రిక్రూట్మెంట్ అయ్యేటట్టు చేయగలిగితే చాలా లాభం జరుగుతుందని మనం అదొకటి గట్టిగా పట్టుబట్టవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, బయటికి పొంగనే ఎంతో ఆదాయం వస్తుందనే ఆలోచనతో వాళ్ళ రేషన్ కార్డులను కూతబెడుతున్నారు. అది అన్యాయం. నిజంగా అక్కడి నుంచి వచ్చే ఆదాయం ఇక్కడ అప్పులు కట్టడానికి కూడా చాలట్లేదు. చాలామంది అప్పు చేసే పోతున్నారు. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ తిండికి ఇబ్బంది పడుతున్నారు. మేము గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని కోరింది ఏంటంటే, మా రేషన్ కార్డు మాకు ఉంచండి, మీరు గవర్నమెంట్కి ఎట్లయినా మా తరఫున రిక్వెస్ట్ చేయండి అని. ఇలా మీడియా ద్వారా మనం అందరం కూడా ప్రభుత్వం ముందు ఈ ఒక్క డిమాండ్ను మనం చాలా బలంగా పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అక్కడ చిక్కుకొని పోయినరో వాళ్ళను వెనక్కి తీసుకురావటానికి ఒక ప్రయత్నం జరగాలి. చనిపోయినటువంటి వాళ్ళన్ని శవాలు వెనక్కి రావాలి. ఎట్లాగైతే ఆత్మహత్య చేసుకున్న రైతులకు కొంత ఎక్స్గ్రేషియా ఇస్తున్నామో, అదేవిధంగా గల్ఫ్లో చనిపోయినటువంటి వారి కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వటం అనేది చాలా అవసరం. లేకపోతే ఇక్కడ కుటుంబాన్ని ఆదుకోవటానికి, అప్పుల నుంచి బయటపడటానికి మార్గాలు లేవు. ఈ చర్యలన్నీ కూడా గట్టిగా అమలు అయ్యేటట్టుగా చూడాలి. మళ్ళంటి వాళ్ళందరం కూడా కొంత ప్రచారం చేయాలి ఊళ్ళల్లో. నిజంగా మైగ్రేషన్ వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది అందరం కలిసి కొంచెం పెద్ద ఎత్తున మీడియాకు కూడా విజ్ఞప్తి చేసి, అవసరమైతే వాళ్ళు కూడా ప్రత్యేకంగా టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏ జాగ్రత్తలు పాటించాలో. మామూలుగా వడదెబ్బ వస్తేనే ఎన్నో జాగ్రత్తలు మనం చెప్తున్నాం. అదే మాదిరిగా ఈ గల్ఫ్ కార్మికులకు కూడా మీడియా కూడా తాను కొంత బాధ్యతగా తీసుకొని వాళ్ళు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను కనుక పదే పదే తెలియజెప్తే చాలా మేలు జరుగుతుందని కూడా నేను భావిస్తూ ఉన్నా. ఇట్లాంటి చర్యలు చాలా ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా జరగవలసిందైతే మన దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ ఈ వ్యవహారాలు చూసేటువంటి డిపార్ట్మెంటు యాక్టివేట్ కావాలి. అందులో ఒక సూపరింటెండెంటో క్లర్కో ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. దాన్ని పూర్తి స్థాయి డిపార్ట్మెంట్గా పెంపొందించాలి. ఆ శాఖను సక్రమంగా పనిచేసేటట్టు చూడాలి అని చెప్పి మనమందరం డిమాండ్ చేస్తే చాలా పనులు మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగాలి. అది చాలా అవసరం. వ్యవసాయం నుంచి, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి, స్థానికంగా చిన్న చిన్న కంపెనీల నుంచి మనం గనక అక్కడ ఉపాధి కల్పిస్తే అప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు కొంత ఆదాయాన్ని జోడించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉపాధి లేకుండా కేవలం బతుకుదెరువు కోసం బయటికి పోయేటప్పుడు చదువు లేని, నిరక్షరాస్యులు అయినటువంటి, కూలీగా పనిచేసేటువంటి వాళ్ళు విపరీతమైన వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఆ స్థాయిలో ఇక్కడ నుంచి ఎవరు కూడా వలసపోకుండా జాగ్రత్త తీసుకోవటానికి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అందుకని ఉపాధి కల్పన అనేది, సరళీకరణ వచ్చినాక ఒక ప్రమాదం ఏంటంటే ఉపాధి కల్పన మీద మన అందరి దృష్టి పోయింది. అంతకుముందు ఉండేది, అదొక ప్రధాన అంశంగా ఉండేది, ఇవాళ అది పోయింది. ఇప్పుడు మనం ఉపాధి కల్పనని మళ్ళీ సెంటర్ స్టేజ్కు తీసుకురాగలిగితే ఇట్లా కేవలం బతుకుదెరువు ఆశతో వలసపోయేటువంటి వాళ్ళను కూడా ఆపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చర్యల కోసం మరి మాట్లాడుకోనైతే మాట్లాడుకుంటున్నాం, కానీ చాలాసార్లు మాట్లాడుకున్న తర్వాత కార్యాచరణ ఉండలేదు. మీరు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఏం కార్యాచరణ తీసుకుంటారో కూడా స్పష్టంగా చెప్పాలి. ఇవి సాధించడానికి మా కార్యాచరణ ఇది అని మేము కూడా తప్పకుండా సహకరిస్తాం. కానీ కార్యాచరణ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. స్పష్టంగా ఉండాలి కార్యాచరణ. ఆ కార్యాచరణను మీరు ప్రతిపాదించండి, అందరం కలిసి సాధించడానికి ప్రయత్నం చేద్దాం. మన దగ్గర నుంచి వెళ్తున్న మన సోదరులు ఆగమైపోతుంటే చూస్తూ ఊరుకోవటం మంచిది కాదు. వాళ్ళు గౌరవంగా బతికే పరిస్థితులు సాధించడానికి అందరం కలిసి పనిచేద్దామని కోరుతూ
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.